నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. నేను పార్వతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కన్యంకొండ వద్ద తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు. ఉద్రిక్తంగా మారిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల కలెక్టరేట్ ముట్టడి, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ వెంటనే అడ్డుకోవాలని డిమాండ్. హాస్టల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కలెక్టర్ను కలిసి సమస్యలను విన్నవించిన మెట్టుగడ్డ గిరిజన హాస్టల్ విద్యార్థులు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతోనే మన బాధ్యత పూర్తి కాదని, నాటిన మొక్కలను సంరక్షిస్తూ వాటిని పెద్దగా చేసిన నాడే చేసిన పనికి సార్థకత ఉంటుందని వారు వివరించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మన్యంకొండ వద్ద ఉన్న గుట్టపై సీడ్ బాల్స్ ను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ రొనాల్డ్ రోజ్ మరియు జిల్లా అటవీ శాఖ అధికారి గంగారెడ్డిలు కలిసి విసిరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతుందని వివరించారు. ఆకుపచ్చ జిల్లాగా మహబూబ్ నగర్ ను తయారు చేయడానికి ప్రజలంతా మొక్కలు నాటాలని వారు కోరారు. వికలాంగులకు అన్ని రంగాల్లో న్యాయం చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జాతీయ వికలాంగుల సమాఖ్య నాయకులు కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ను కలిసి విన్నవించారు. వికలాంగులకు 90% రాయితీలో బ్యాంకు రుణాలు ఇప్పించాలని వారు కోరారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో వికలాంగులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. నివేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నరసింహ. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గారికి వికలాంగుల నూతన చట్టం వచ్చి 2016 నూతన చట్టం డిసెంబర్ 16 తేదీలో పార్లమెంట్ రాజ్యసభలో ఆమోదం పొందింది. కానీ ఇప్పటికీ ఆమోదం పొందినటువంటి నూతన బిల్లుని 2016 బిల్లుని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రూల్స్ రూపొందించడానికి ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేదు. కాబట్టి వెంటనే రూల్స్ రూపొందించాలని చెప్పేసి దాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ వినతిపత్రం ఇవ్వదలుచుకున్నాం. అదేవిధంగా జిఎస్టీ తీసుకొచ్చి ఈరోజు జిఎస్టీ వికలాంగుల మీద పరికరాలకు సంబంధించినటువంటి ఈరోజు వీల్ చైర్ కానీ ట్రైసైకిల్ కానీ సంఘకర్మ కానీ తీసుకుంటే వాటి మీద ఈరోజు జిఎస్టీ ప్రభావం పడుతూ ఉంది. దానివల్ల వికలాంగులకు కూడా ఈరోజు పరికరాల్సినటువంటి స్థితి ఉండట్లేదు. కాబట్టి ఆ విధంగా వికలాంగులది భారం పడే పరిస్థితి ఉంది. దాని నుంచి జిఎస్టీ నుంచి వికలాంగులకు సంబంధించినటువంటి ఏదైతే పన్ను పెట్టారో ఆ పన్ను రద్దు చేయాలని చెప్పేసి ఎన్పిఆర్గా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా గత సంవత్సరం క్రితమే వికలాంగులు అందరూ కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ ముందు ధర్నాలు చేసాం, ఆందోళన చేసినాం, అంత్యోదయ కార్డులు ఇవ్వాలని చెప్పేసి. కానీ ఇప్పటికీ అంత్యోదయ కార్డులు ఇవ్వలేదు. దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ రోజు ప్రభుత్వం ప్రచారం తీసుకొస్తా ఉంది. కానీ డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు వికలాంగులకు రిజర్వేషన్ ప్రకారం కోటా ఇవ్వలేదు. కాబట్టి 5% కోటా సంబంధించినటువంటి వికలాంగులకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎన్పిఆర్గా డిమాండ్ చేస్తాను. ప్రతి గ్రామంలో 40,000 మొక్కలు నాటాలని, చెట్లు ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, అందుకే చెట్లు పెంచడం ఓ ఉద్యమంలా శ్రీకారం చుట్టి ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి చెట్లు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టం అంటూ చెప్పారు. వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంకు అండగా ప్రజలు ఉండాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత మంచి పనులు చేస్తామని ఆయన చెప్పారు. అనంతరం 21 లక్షలతో మంజూరైన వాటర్ గ్రిడ్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చంద్రమౌళి, వైఎస్ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బసవరాజ్ గౌడ్, ఏఈ అనుష, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేవరకద్ర నియోజకవర్గం అన్నాసార్ గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్లు ప్రతి గ్రామంలో 40,000 మొక్కలు నాటాలనే దిశగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతా ఉన్నాం. ఇప్పటివరకే ప్రతి గ్రామంలో దాదాపు 10,000 వరకు కూడా నాటిన సందర్భాలు ఉన్నాయి. మొదటి విడత కానీ రెండో విడత కానీ చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. రేపు భవిష్యత్తు తరాలకు మనం బంగారు తెలంగాణ అందించాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని
విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ప్రభుత్వమో అధికారులో ప్రజాప్రతినిధుల్లో చేస్తారో మాకేం సంబంధం అనేది కాదు. మన పిల్లల్ని ఎట్లయితే జాగ్రత్తగా పెంచుకుంటామో అదేవిధంగా ఇలా మొక్కలను కూడా పెంచి భవిష్యత్తు తరాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇలా భారతదేశం మొత్తం యావరేజ్లో వాతావరణ సమతుల్యం కొరకు 33% ఫారెస్ట్ ఉండాల్సిన పరిస్థితి, మన తెలంగాణకు వచ్చేసరికి అది 23% ఉంది. ప్రత్యేకంగా పాలమూరు జిల్లా విషయానికి వచ్చేసరికి అది 16% ఉంది. అంటే దాన్ని మనం 33% పెంచాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడీ, విద్యార్థులు లేరన్న సాకుతో ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం, కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. విద్యార్థులు కలెక్టరేట్ వైపుగా దూసుకుపోవడాన్ని ప్రయత్నించగా పోలీసులు వీరిని డీఈఓ కార్యాలయం వద్దనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి డి రాములు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో ఫీజులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని, ఫీజు రీఎంబర్స్మెంట్ తక్షణమే రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపు మేరకు మరి మహబూబ్నగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే ఈరోజు ప్రైవేటు పాఠశాలలు విచ్చలవిడిగా వేలాది రూపాయల నుండి లక్షల దాకా వసూలు చేస్తున్నాయి. ఫీజులను తగ్గించాలని ప్రభుత్వ పాఠశాలలను మూసివేత పేరుతో, అంటే విద్యార్థులు లేరని ఒక సాక్తోని మూసివేస్తున్నారు. ఈ మూసివేతను విరమించుకోవాలని ప్రభుత్వ కళాశాలలో, జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని వివిధ డిమాండ్లతోని ఏఐఎస్ఎఫ్ కలెక్టరేట్ను ముట్టడించడం జరుగుతుంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే చేస్తున్నాం, మీరు అధికారంలోకి వచ్చిన కాడి నుండి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్, ఫీజులు కూడా వెంటనే విద్యార్థులకు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన అనువనువన మేము ఉధృత ఉద్యమాలు చేస్తామని హెచ్చరించడం జరుగుతుంది. విద్యార్థులు మంచి చదువులు చదివి గ్రామానికి, చదివిన పాఠశాలకు మంచి పేరును తీసుకురావాలని జంగం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జంగం విశ్వనాథం విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఆయన భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 4 నుండి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ చంద్రమౌళి, బసవరాజ్ గౌడ్, శివరాజ్, ఉపాధ్యాయులు విద్యలత తదితరులు పాల్గొన్నారు. నేను ఈరోజు స్కూల్ విద్యార్థులకి ఉచిత నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాను ఈరోజు ఇక్కడ. సో నేను దేవరకర మండలం మొత్తం కూడా పంచాను ఇవన్నీ గత 15 రోజుల నుంచి. సో అన్నగారి విజ్ఞప్తి మేరకు అన్నసాగర్లో కూడా పంచాలని చెప్పేసి ఆదేశిస్తే అంటే ఇక్కడ కూడా తీసుకుని రావడం జరిగింది. పేద విద్యార్థులకు నా వంతు సహాయం నేను ఏం చేయొచ్చు అని అంటే నాకు ఒంగో తట్టింది నోట్బుక్స్ సహాయం చేస్తాయంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళకు ఉపయోగపడతాయి అనే ఒక ఉద్దేశంతో. సో ఆకలైన వాడికి అన్నం పెడితే అంటే ఒక పూట మాత్రమే ఆకలి తీరుతుంది, మళ్ళీ ఇంకో పూట మళ్ళీ ఆకలి ఇస్తుంది. అలాగే విద్యాదానాన్ని చేస్తే అంటే వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళు కలుసుకుంటారు, జీవితాంతం 3 పూటలు భోజనం తింటారు అనే ఒక ఉద్దేశంతో నేను ఈ చారిటబుల్ ట్రస్ట్ని మొదలుపెట్టడం జరిగింది. నాకు తెలుసు ఆ బాధ ఏందో, నేను చిన్న ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను అలాంటి బాధ ఇతర విద్యార్థులు ఎవరు కూడా పడొద్దనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. రైతులకు 4వ విడత రుణమాఫీని వెంటనే అందించాలని, ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల పిల్లలకు సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో సీట్లు ఇవ్వాలని సిఐటియు జిల్లా నేత కురుమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రుణాల రోజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నేత కురుమూర్తి ఎస్ఐ న్యూస్తో మాట్లాడారు. కల్తీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకోవడంతో పాటుగా నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించేలా చూడాలని కోరారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైనా రైతులకు ఇంతవరకు బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమై రైతులు విత్తనాలు వేయడము సీజన్ రైతుల సమస్యలు అనేటువంటి కోపంగా ముందుకు వస్తున్నాయి. ప్రధానంగా కల్తీ విత్తనాల పేరుతో పత్తి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన ఉన్నారు. రెండో వైపు రైతులు అప్పులు దొరకక ప్రైవేట్ అప్పుల వల్ల పెద్ద ఎత్తున దివాలేసే పరిస్థితి వచ్చింది. ఈ అప్పుల వల్లే రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతూ ఉన్నారు. 4వ విడత రుణ మాఫీ అప్పు ఇప్పటివరకు రాలేదు, ఇన్పుట్ సబ్సిడీ రాలేదు,
దాంతోపాటు కొత్తగా బ్యాంకులు అప్పులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉండే పరిస్థితి ఉంది. వీటన్నిటినీ వ్యతిరేకిస్తూ సిఐటీగా కార్మిక వర్గంగా రైతాంగానికి సంఘీభావంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటీ వ్యవసాయ కార్మికంగా రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు మండల కేంద్రాలతో సహా మండల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలను పరిష్కారం చేయాలి. ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాలకు 6 లక్షల రూపాయలతో పాటుగా వాళ్ళ పిల్లలను చదివించి రెసిడెన్షియల్ స్కూళ్ళలో సీట్లు ఇవ్వాలి. దాంతోపాటు ఇన్పుట్ సబ్సిడీని వెంటనే వాళ్ళ యొక్క ఖాతాలో జమ చేయాలి. సాదా బైనామా ఉన్నటువంటి కాగితాల రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చి వెంటనే 6 వారు అమలు చేసే రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎక్కడైతే కల్తీ విత్తనాలకు ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాపారస్తులపైన కేవలం అరెస్టులు కేసులే కాకుండా పట్టపగలే చిత్తుగా మద్యం తాగి ప్రమాదకరమైన గ్యాస్ ట్యాంకర్ ను నడుపుతున్న ఓ తాగుబోతు డ్రైవర్ ను మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకునే సమయానికి ఆ డ్రైవర్ పూర్తిగా మద్యం మత్తులో తూలుతున్నాడని ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో పట్టణంలోని అశోక్ ట్యాగిష్ వద్ద తాండూరు నుంచి చెన్నై వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ ప్రవర్తనను గమనించిన ట్రాఫిక్ పోలీసులు తక్షణమే స్పందించి ఆ లారీని ఆపి డ్రైవర్ రామస్వామిని కిందికి దించారు. అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయగా చిత్తుగా తాగినట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ డ్రైవర్ను ట్రాఫిక్ పోలీసులు గుర్తించకపోయి ఉంటే ఎక్కడో ఓ దగ్గర పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం సుమారు 11 గంటల సమయంలో KA01 AG7069 అనే ఆయిల్ గ్యాస్ ట్యాంకర్ తాడూరు నుంచి చెన్నై పోయే క్రమంలో రాజీవ్ గాంధీ చౌరస్తా, మేమున్నారు రాజీవ్ గాంధీ చౌరస్తాలో టర్నింగ్ మీద దిమ్మను గుద్దింది. ఇర్రెగ్యులర్ ర్యాష్గా నడుపుకుంటూ వచ్చి దిమ్మను గుద్దడం జరిగింది. అయితే అప్పుడు అట్టి గ్యాస్ ట్యాంకర్ని ఆపి డ్రైవర్ని చెక్ చేసా, తాగిన స్మెల్ వచ్చింది అతని దగ్గర. అప్పుడు స్టేషన్కి మేము వెంటనే అక్కడ పోయి డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తే అతనికి 200 mg/100 ml వచ్చింది. అంటే ఇది చాలా హై అన్నమాట. ఇతను తాగి సోయలేని స్థితిలో నడిపి ఈ రామస్వామి అనే అతను, తమిళనాడుకు చెందిన రామస్వామి అనే అతను నడిపి ఆ దిమ్మెను గుద్దడం జరిగింది. అదే అతను ఒకవేళ మా పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ సిబ్బంది కనుక ఆపకుండా ఉంటే దీనికన్నా ఇంకా వేరే వాళ్ళని, మనుషులను గుద్ది కానీ ఏదన్నా వెహికల్స్ని గుద్ది కానీ ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. మా ట్రాఫిక్ వాళ్ళు అతన్ని నివారించి ఆపకుండా ఉంటే, అందుకే అతన్ని మీద మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు చేసి కోర్టుకి రేపు పొద్దున పోలీస్ చేయడం జరుగుతుంది. మహబూబ్ నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ వద్ద ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వార్డెన్ బాలస్వామిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హాస్టల్ విద్యార్థులు కలెక్టర్ను కలిసి విన్నవించారు. విద్యార్థులపై వర్కర్లు చర్యలు తీసుకున్నా ఇంతవరకు వారిపై ఎలాంటి చర్యలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మెట్టుగడ్డ వద్ద గిరిజన హాస్టల్ విద్యార్థులు తమ సమస్యలను కలెక్టర్కు కలిసి విన్నవించారు. హాస్టల్ పరిసరాలు అధ్వానంగా ఉన్నాయని, భోజనం సరైన సమయానికి అందించడం లేదని వారు ఆపుతున్నారు. తక్షణమే వార్డెన్ బాలస్వామిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. బిబిడి కళాశాలలో చదువుతున్నాను. అయితే నేను ఈ మెట్టుగడ్డలోనే గిరిజన బాలుర వసతి గృహంలోనే 1 ఇయర్ నుంచి ఉంటున్నాను. అయితే 1 ఇయర్ నుంచి ఉంటున్నా కానీ ఈ గిరిజన హాస్టల్లో అనేక సమస్యలు ఉండడం వల్ల ఈ యొక్క సమస్యలు హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకుపోతున్నాం కూడా అతను వెంటనే స్పందించలేకపోవడం, చెప్పిన సమస్యలను సరిగ్గా స్పందించలేకపోవడం, అదేవిధంగా వాయిదా వేస్తూ సరిగ్గా విద్యార్థులపై చర్యలు తీసుకోలేకపోవడం. ఒకసారి చూస్తే అదే 200 మందికే సరిపడ హాస్టల్ ఉంది, కానీ 250 మందిని చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే పాత వాళ్ళు లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు విద్యార్థులకు అయితే ఈసారి అడ్మిషన్ ఇవ్వలేకపోతున్నారు. అయితే కొంతమంది విద్యార్థులు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకేమో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు అంటే అలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. కానీ కొత్త వాళ్ళకు 250 మందిని చేంజ్ చేసుకోవడం వల్ల చాలా వాతావరణం సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. అయితే తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది 30 రకాల మొక్కలను నాటారు. మొక్కలు నాటడంతో పాటుగా స్టేషన్ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జరిపి చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చేపట్టిన హరితహారంలో భాగంగా మా పోలీస్ శాఖ కూడా హరితహారంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ చాలా మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము మా ట్రాఫిక్ పోలీసు ఎస్ఐలము మా సిబ్బంది మాతో పాటు గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారైన శ్రీనివాస్ గారు మరియు వారి స్టూడెంట్స్తో పాటు అందరం కలిసి యాక్టివ్గా పోలీస్ స్టేషన్ ఆవరణంలో 30 మొక్కల వరకు నాటడం జరిగింది. దీంతోపాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా చేయడం చేసి స్టేషన్ మొత్తం క్లీన్గా చేశాం. ఈరోజు మౌనా ట్రాఫిక్ చేసినందు తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకం చేపట్టినటువంటి హరితహారం ప్రోగ్రాంలో భాగంగా మా పోలీస్ శాఖ 1,00,000 మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకుందనమాట. అందులో భాగంగా మా మౌనా జిల్లా వాళ్ళ సూపరింటెండెంట్ ఆఫీసు ఆ పోలీస్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు తెలంగాణలో హరితహారం డెవలప్మెంట్ కోసము మా పక్కనే ఉన్నటువంటిది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వొకేషనల్ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈరోజు దాదాపుగా 30-40 మొక్కల వరకు నాటడం జరిగింది. ఇదే ప్రోగ్రామ్ని రోజుకు రకంగా మేము కంటిన్యూ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగం పంచుకోవాలని మా సిబ్బంది మేము మా సిఏ గారు అందరం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. రోజు రోజుకు పట్టణం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. నాణ్యమైన విద్యుత్ను పంపిణీ చేసేందుకు జిల్లా విద్యుత్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని విద్యుత్ పంపిణీ అంతరాయాలు ఏర్పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాలమూరు పట్టణానికి 250 కేవీ సామర్థ్యం కలిగిన 2 మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులోకి తెచ్చారు. పట్టణంలో అకస్మాత్తుగా ట్రాన్స్ఫార్మర్లు మరమ్మత్తుకు గురై విద్యుత్ నిలిచిపోయినట్లయితే వాటి స్థానంలో మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్ను పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. పట్టణంలో దాదాపు 75,000 విద్యుత్ సర్వీసుల ద్వారా వినియోగదారులు విద్యుత్ను వినియోగిస్తున్నారు. పట్టణంలో రోడ్ల విస్తీర్ణ కార్యక్రమం ముందుకు సాగడంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించి మరో చోట ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖ కృషి చేస్తుంది. ఇప్పటికిప్పుడు ట్రాన్స్ఫార్మర్లను మరో చోటికి తరలించడం ఇబ్బందులతో కూడిన అంశం. దీంతో అధికారులు తాత్కాలికంగా మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి రోడ్డు విస్తరణ పనులను చేపడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు మరమ్మత్తుకు గురైనప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. పట్టణంలో చాలా సార్లు ట్రాన్స్ఫార్మర్లు మరమ్మత్తుకు గురై కాలనీలో చీకట్లో ఉన్న పరిస్థితులు అనేక సార్లు ఎదురయ్యాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఈ మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రానికి చెందిన దేశాయి ప్రకాష్ రెడ్డి రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా నియమితులు కావడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక విద్య అమరచింతలోనే కొనసాగించిన ఆయన ఉన్నత విద్య ఎల్ఎల్బి కోర్సులు హైదరాబాద్లో పూర్తి చేశారు. హైకోర్టులోనే కాకుండా సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిలో కొనసాగిన ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్లోనే స్థిరపడ్డారు. తండ్రి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయాల జోలికి వెళ్లకుండా న్యాయవాది వృత్తిలో కొనసాగుతూ తండ్రి మరణానంతరం ఆయన పేరిట స్వగ్రామంలో కోట్లాది రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు చేపడుతూ స్థానికుల మనసులో మంచి పేరు సంపాదించుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా తమ గ్రామానికి చెందిన దేశాయి ప్రకాష్ రెడ్డి నియమితులు కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకటన వెలువడగానే అమరచింత గ్రామంలో గ్రామస్తులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు దేశాయి ప్రకాష్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా 5 ఏళ్ల పాటు కొనసాగారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో హైకోర్టులో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 అడ్వకేట్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కన్యంకొండ వద్ద తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కలెక్టర్ రొనాల్డ్స్ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు. ఉద్రిక్తంగా మారిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల కలెక్టరేట్ ముట్టడి, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ వెంటనే అడ్డుకోవాలని డిమాండ్. హాస్టల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కలెక్టర్ను కలిసి సమస్యలను విన్నవించిన మెట్టుగడ్డ గిరిజన హాస్టల్ విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే. ఇక ఈ బులెటిన్ను తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే ఎస్9 న్యూస్ మహబూబ్నగర్ లేదా ఎస్9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.